राष्ट्र प्रभुत्व तरवंत वाटा जोड़े लेकर केंद्र प्रभुत्म के मन की 75% పరిహారం పొందే అవకాశం ఉందో దాన్ని కోల్పోతున్నాం అని చెప్పండి. అంటే విజ్ఞత గల ప్రభుత్వం ఏది కూడా ఇట్లా చేయలేదు, విజ్ఞత గల ప్రభుత్వం ఏది కూడా ఇట్లా చేయలేదు. మరి ఇప్పటికీ కేంద్రం వెళ్ళి ఎంత మేరకు ఎక్కువ సహాయం పొందే అవకాశం ఉంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అది లేకుంటే ఏదైతుందో అసలు నష్టమే జరగలేదు మా దగ్గర అంటే ఏమంటే కన్నుడి చూచుడి కనపడితే నష్టం జరిగిందా జరగలేదు చెప్పండి. కన్నుడి చూచుడి కనపడితే నష్టం జరిగిందా జరగలేదు చెప్పండి. ఆతడి పంట ఏదైతే మొత్తం కోల్పోయినో అని చెప్పంటారు. ఆతడి పంట కొంత వరి ఏదైతుందో కొంత నారు పోయింది, ఏమన్నా నాటేసిన పొలాలు కొంత దెబ్బతిన్నాయి, కొంతమేరకు ఇంకా 50% పోయినా 50% ఇంకా ఉన్నది, ఇంకా నాటు వేసే సమయం ఉన్నది కాబట్టి. కానీ ఆతడి పంటలు మొత్తం పోయినాయి అంటున్నాను. మరి మేము ఉదయంకి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీంద్రరావు గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్, అందరం కూడా ఏదైతుందో ముసాయిన్ కానీ బోర్నపల్లి ఒడ్డలింగాపూర్ మొదలుకొని ఒడ్డలింగాపూర్ బోర్నపల్లి చింతలూరు బషీర్పల్లె వస్తాపూర్ గ్రామాలు ప్రకటించింది. బోర్నపల్లి ఏదైతుందో ఏ కుర్రు మనం దీవిగా భావిస్తామో అక్కడ చిక్కుకున్నటువంటి ఒక రైతులను కలిసి వాళ్ళు పరామర్శిస్తుంది. ఆ 9 మంది రైతులు కలిసి, ఆ 9 మంది కౌలు రైతులు, ఆ 9 మంది కౌలు రైతులు, వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఇవాళ ఈ అతివృష్టితో వరదలతో ఏదైతుందో వాళ్ళు పెట్టిన పంట మొత్తం నెలకొనిపోయింది. దాదాపు చెప్పిన 20,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోతున్నారు. అటు భూస్వామికి చెల్లించాల్సినటువంటి ఒక కౌలు చెల్లించాల్సి వస్తుంది, భూస్వామికి చెల్లించాల్సిన కౌలు చెల్లించాల్సి వస్తుంది, దానికి అదనంగా 20,000 రూపాయలు పెట్టుబడి ఇప్పటికీ కోల్పోయిండ్రు. రాష్ట్ర ప్రభుత్వ తరవంతు వాటాను జోడించలేక కేంద్ర ప్రభుత్వం కింద మనకి 75% పరిహారం పొందే అవకాశం ఉందో దాన్ని కోల్పోతున్నాం అని చెప్పండి. అంటే విజ్ఞత గల ప్రభుత్వం ఏది కూడా ఇట్లా చేయలేదు, విజ్ఞత గల ప్రభుత్వం ఏది కూడా ఇట్లా చేయలేదు. మరి ఇప్పటికీ కేంద్రం వెళ్ళి ఎంత మేరకు ఎక్కువ సహాయం పొందే అవకాశం ఉంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అది లేకుంటే ఏదైతుందో అసలు నష్టమే జరగలేదు మా దగ్గర అంటే ఏమంటే కన్నుడి చూచుడి కనపడితే నష్టం జరిగిందా జరగలేదు చెప్పండి. కన్నుడి చూచుడి కనపడితే నష్టం జరిగిందా జరగలేదు చెప్పండి. ఆతడి పంట ఏదైతుందో మొత్తం కోల్పోయినో అని చెప్పంటారు. ఆతడి పంట కొంత వరి ఏదైతుందో కొంత నారు పోయింది, ఏమన్నా నాటేసిన పొలాలు కొంత దెబ్బతిన్నాయి, కొంతమేరకు ఇంకా 50% పోయినా 50% ఇంకా ఉన్నది, ఇంకా నాటు వేసే సమయం ఉన్నది కాబట్టి. కానీ ఆల్రెడీ పంటలు మొత్తం పోయినాయి అంటున్నాను. మరి మేము ఉదయంకి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీంద్రరావు గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి గారు, యువజన కాంగ్రెస్ పక్షాన హైపాలరెడ్డి గారు, అందరం కూడా ఏదైతుందో ముసాయిన్ కానీ బోర్నపల్లి ఒడ్డలింగాపూర్ మొదలుకొని ఒడ్డలింగాపూర్ బోర్నపల్లి చింతలూరు బషీర్పల్లె వస్తాపూర్ గ్రామాలు ప్రకటించింది. బోర్నపల్లిలో ఏదైతుందో ఏ కుర్రు మనం దీవిగా భావిస్తామో అక్కడ చిక్కుకున్నటువంటి ఒక రైతులను కలిసి వాళ్ళు పరామర్శిస్తుంది. ఆ 9 మంది రైతులు కలిసి, ఆ 9 మంది కౌలు రైతులు, ఆ 9 మంది కౌలు రైతులు, వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఇవాళ ఈ అతివృష్టితో వరదలతో ఏదైతుందో వాళ్ళు పెట్టిన పంట మొత్తం నెలకొనిపోయింది.
దాదాపు చెప్పిన 20,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోతున్నారు. అటు భూస్వామికి చెల్లించాల్సినటువంటి ఒక కౌలు చెల్లించాల్సి వస్తుంది, భూస్వామికి చెల్లించాల్సిన కౌలు చెల్లించాల్సి వస్తుంది. దానికి అదనకి 20,000 రూపాయలు పెట్టుబడి ఇప్పటికీ కోల్పోయిండ్రు. మన రైతు దాదాపు ఏదైతుందో 75% ఆఫ్ 75% పెట్టుబడి భారం రైతు దానిపై పెట్టడం జరిగింది. ఎందుకంటే మీకు ప్లవింగ్ దున్నకం కానీ లేక భూసాంద్రత పెంపొందించడం కానీ సేంద్రియ ఎరువులతో భూసాంద్రత పెంపొందించడమే కానీ తర్వాత విత్తనాలు భారం కానీ రసాయనిక ఎరువులు భారం కానీ ఇవన్నీ కూడా దాదాపు 75% ఖర్చు అయిపోయింది. మిగిలింది కేవలం 25% పెట్టుబడితో పట్ట చేతికి వస్తుండే. భవిష్యత్తులో మిగిలిపోయిన ఈ 4 మాసాలలో ఏదైతుందో 3 మాసాలలో కేవలం 25% మాత్రం పెట్టుబడి మనం మిగిలిపోతుంది. అది కేవలం రసాయనిక ఎరువులు. ఇక్కడ మొత్తం ఆర్తడి పంటలు మీకు కాటన్ పత్తి కానీ సోయాబీన్ కానీ ప్రధానంగా పత్తి సోయాబీన్ పెసర కంది మొక్కజొన్న కాయగూరలు వెజిటేబుల్ అన్ని కూడా నేల కొరిగిపోయినాయి. అంత వేరుకుళ్ళు రోగం ఆశించింది. వేరుకుళ్ళు మనకేదిస్తుందో కంటిన్యూస్గా నీరు నిలబడటంతో వేరుకుళ్ళు రోగం ఆశిస్తాయి. వ్యవసాయ శాఖ కూడా అదే పేర్కొంటుంది. ఇప్పుడు తిరిగి మిత్రం పెట్టాలని అంటే మళ్ళీ మొదటికి వెళ్ళి మళ్ళా భూసాంద్రత పెంపొందించాలి, సేంద్రియ ఎరువులు. ఎందుకంటే మొన్నటి వర్షాల్లో మొత్తం ఈ పైపొర మొత్తం పోయింది, భూమిపై ఉండే ఒక పైపొర మొత్తం పోయింది. పైపొర పోవడంతో ఏదైతుందో భూసాంద్రత మొత్తం దానికి పోయింది, తొలగిపోయింది. మళ్ళీ భూసాంద్రత పెంపొందించుకొని మనం ప్లవింగ్ చేయడమే కానీ మన విత్తనం కానీ ఇవన్నీ కూడా మన ఏమైందంటే సీజన్ 2 మంత్స్ డిలే కావడంతో సీజన్ ఏదైతుందో 2 మాసాలు జాప్యం అయింది. ఇలా వర్తల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి పాత్రికేయ సోదర కుటుంబాన్ని ఆదుకోవటం కొరకు ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఏ విధమైనటువంటి యొక్క ఎక్స్క్రీష ప్రతిబింబ పడలేకపోవటం విధంగా అంటే సాధారణంగా పౌర నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించేయటం సహజం. ఇక్కడ ఏదైతే ఒక పాత్రికేయ సోదరుడు అనే విధి నిర్వహణలో అసలు పాయటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ పాత్రికేయ సోదరుని కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు 50 లక్షల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సహాయం కల్పించాలని చెప్పని అంటే నా సుదీర్ఘ ప్రజా జీవితంలో ఇంత తీవ్రమైనటువంటి ఒక అంటే వరద ప్రభావంతో పంట నష్టపోయినటువంటి ఒక ఉదంతాన్ని ఎప్పుడు కూడా గమనించండి. ఈసారి ఒకవైపు ఏదైతుందో మన ఫసల్ భీమా యోజన ఏదైతే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం అమలుతో ప్రకృతి వైపరీత్యాలతో కానీ లేక చీడ పురుగు ఆశించి కానీ పంట నష్టపోయే పరిస్థితులు ఇల్లు పూర్తిగా ఇల్లు అంటే డ్వెల్లింగ్ అవుతుంది నివాసిత కూడా దేశ ఇల్లు అంటే నిర్వచనం చెప్తున్నారు మీకు నేను ఇల్లు అంటే డ్వెల్లింగ్ హౌస్ నివాసిత గృహము ఎక్కడ నివాసిత గృహము పూర్తిగా కోల్పోయినట్టయితే ఈ వరదలో చిక్కుకొని కానీ అగ్నికి ఆహుతితో కానీ ఇక్కడ విద్యుత్ దాని ఏమంటారు షార్ట్ సర్క్యూట్తో కానీ వాళ్ళు 95,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి ప్రభుత్వం తక్షణమే. అసలు ఇంతవరకు అటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టే దాఖలా కనబడటం లేదు. ఇప్పుడు ఒక్క రాయగిరి మండలంలోనే దాదాపు 100 పైన కుటుంబాలు ఏదైతుందో
వాళ్ళ ఇండ్లు పడిపోతున్న సురక్షిత ప్రాంతాలకు తరలించేయండి. మన నిత్యావసర వస్తువులు యుటిలిటీస్ అన్ని కోల్పోయిందని చెప్పంటున్నారు. అందరూ దళితులు బలహీన వర్గాలు. ఎవరికి ఇంతవరకు ప్రభుత్వ పరంగా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేదు. మీరు ఏదైతుందో ఇల్లు డ్వెల్లింగ్ నివాసిత గృహం పూర్తిగా పడిపోయినట్టయితే 90,000 ఇవ్వాలి. పాక్షికమైనట్టయితే 5,000 రూపాయలు ఇవ్వాలి. నేను సీఎం గారి ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్వాసితులు ఎవరున్నా కానీ వాళ్ళకి మనిషి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రకటించింది. ప్రధానంగా ఇవాళ ఏదైతే పంట నష్టపోవడం జరిగినటువంటి రైతాంగం ఆదుకోవడానికి వరకు ఎకరా 20,000 రూపాయలు వాళ్ళకు పరిహారం ఆర్థిక సహాయాన్ని కల్పించారు. పునర్ తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి వరకు అంటే మత్స్య కార్మికులకు ఏదైతుందో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఉన్నటువంటి అందరికీ తలా లక్ష నివాసిత గృహాలకు ఏదైతుందో 95,000 వరకు కేంద్ర ప్రభుత్వం జీవోన్నది. కేంద్ర ప్రభుత్వం జీవోన్నది తాత్కాలికంగా 5,000 ఉంటే పూర్తిగా కోల్పోతే 95,000 ఇవ్వాలి. వీళ్ళకందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఊర్లపల్లి కుర్రులో కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రత్యేక పరిస్థితుల్లో రైతు బంధు సాగు చేస్తున్న రైతులకు అందింపచేయాలి. ఇప్పుడు 10,000 రూపాయలు అయితే రైతు బంధు ఇస్తారు కానీ ఆ 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో ఈ నష్ట పరిహారానికి అదనంగా సాధారణంగా 20,000 రూపాయలు నష్ట పరిహారం మీద డిమాండ్ చేస్తున్నామో ఈ 10,000 రూపాయలు మీరు వాడు వ్యవసాయం సాగు చేస్తున్నా చేయకుండా మీరు కల్పిస్తున్నారు కదా. వాస్తవంగా అక్కడ కౌలు రైతు సాగు చేస్తున్నాడు కాబట్టి ఆ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఆ కౌలు రైతులకు అందిపించాలని చెప్పండి. ఆ లోయ కూడా ఉన్న ఇండ్లు కోల్పోయిన వారు 5 ఇండ్లు ఉన్నాయి పాప నేను మరో వారు దృష్టి కూడా తీసుకుపోయినాయి. ఆ 95,000 రూపాయలు లోయగూడెంలో ఇల్లు పూర్తి కూలిపోయింది. అంటే ఇక్కడ ఇతర ప్రాంతాలు కూడా కూలిపోయిండ్రు. పాప ఉండలింగాపురంలో ఒక అనాథ బాలిక తల్లి లేదు తండ్రి లేదు ఆ మొత్తం ఇల్లు పోయింది. రేపు ఇక్కడ మొత్తం మీ షీ జస్ట్ టీనేజ్ గర్ల్ అమ్మాయిలు కూడా 15 ఉంటుంది కావచ్చున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ గిరిజన బాలిక అమ్మాయి పేరు ఉండే అమ్మాయి తండ్రి లేడు తండ్రి లేడు ఉన్న నివాసితం కోల్పోయింది.